అంతయ్య ఇక వరంగల్లో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సింగరేణి బొగ్గు గనుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కార్మికులు అతలాకుతలం అయిపోతున్నారు. సాధారణం కంటే గనుల్లో 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఓటీయు నవీన్. మార్చి చివరి వారం నుంచి ఎండలు మండిపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే సాధారణ ప్రాంతాల్లో కంటే సింగరేణి బొగ్గు గనుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వారికి యాజమాన్యం సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని పనులు చేపిస్తుంది. ప్రస్తుతం నేను భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ మైన్లో కాకతీయ 2 గనిలో ఉన్నాను. మనం చూడవచ్చు ఓపెన్ కాస్ట్ మైన్లో పనులు జరుగుతూ ఉన్నాయి. కార్మికులు ఎండలో పనిచేస్తూ ఉన్నారు. గనులలో పనిచేసేటువంటి కార్మికులు కొంతమంది నాతో ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి ఎండకు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, యాజమాన్యం ఎట్లాంటి చర్యలు తీసుకున్నారని వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఈ ఎండ ప్రభావం ఎట్లా ఉంటుంది? మేము మార్చి నుంచి ఎండలు బాగానే ఉంటాయి. సింగరేణి కాలేజీలో ఎక్కువ ఉంటాయి ఇది. మైన్స్ల కంటే ఓపెన్ కాస్ట్లో బాగా మామూలుగా చలో పందిర్లు వేస్తూ ఉంటారు. మజ్జిగ ప్యాకెట్లు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాయి. ఈ నెల నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇక మామూలుగా వాటర్, కూల్ వాటరు ఫ్రిడ్జ్ ఉంటుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు. ఎండకి నర్వస్ అవుతారనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ముందుగా ప్రొవైడ్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చి ఏమైనా అయినా అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. మాకు ఏసీ అంబులెన్స్ ఉంటుంది. ఏసీ అంబులెన్స్లో తీసుకుని ఎంబడే డాక్టర్ కన్సల్ట్కి తీసుకుపోతారు. మా అధికారులు ప్రొవైడ్ చేస్తారు. అన్నీ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటారు. మ్యాక్సిమం పనిచేసేటువంటి కార్మికులందరూ వెహికల్స్ కూడా ఏసీ ఉంటాయి. ఒకవేళ ఇన్స్పెక్షన్ చేసేటువంటి సూపర్వైజర్ కానీ ఇంకా వేరే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒకవేళ ఇన్స్పెక్షన్ చేయడానికి మీరు చూసే ఉంటారు. అక్కడ చలువ పందిర్లు అట్లా అలర్ట్ చేయడము అలా చేస్తాము. అలాగే ఇంకా మెషినరీ సేఫ్టీకి కూడా మిషనరీలో ఏ విధమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, మాకు ముఖ్యంగా ఎండకు టెంపరేచర్, మిషనరీ టెంపరేచర్ పెరిగి ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మాకు ఈ మధ్యకాలంలో మా సేఫ్టీ డిపార్ట్మెంట్ కార్పొరేట్ నుంచి జిఎం సేఫ్టీ గారు మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల సర్క్యులర్స్ కూడా పంపించారు. సేఫ్టీ ఎండాకాలంలో ఈ మిషనరీ సేఫ్టీకి, మనుషుల సేఫ్టీకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవన్నీ మాకు గైడ్లైన్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. వాటిని అన్నింటినీ మేము అమలుపరుస్తూ ఉంటాం. ఇట్లాంటి బాల్స్, ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్స్, ఇవి వీటిని ఎక్కడైనా కానీ ఇంపార్టెంట్ ప్లేస్లలో అన్ని చోట్ల పెట్టాం. ఇదేంటంటే ఎక్కడైనా ఫైర్ మిషనరీలో కానీ ఇంకెక్కడైనా సరే వచ్చినట్లయితే ఈ బాల్ని అందులో త్రో చేస్తే ఇది వెంటనే బ్లాస్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి మంటల్ని ఆర్పేస్తుంది. ఇట్లాంటి పరికరాలు కూడా మాకు యాజమాన్యం అందుబాటులో పెట్టింది. మామూలుగా జనాలు బయట తిరగడం వల్ల ఎండ వల్ల వడదెబ్బలు తాకడం జరుగుతుంది. కానీ వడదెబ్బ యొక్క తీవ్రత అండర్గ్రౌండ్ మైన్స్లో ఎక్కువ ఉండదు. ఎందుకంటే వెంటిలేషన్ అవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైనా కార్మికుల పని గంటలు ఏమైనా తగ్గిస్తారా? పని గంటలు పెద్దగా తగ్గించేది ఏమి ఉండదు. పని వేళలు మార్చుతాం తప్ప పని గంటలు మార్చము. పని గంటలు అనేది అది మన చేతిలో ఉన్నది కాదు. పని వేళలు మారుస్తాం. ఎండకు ఎక్స్పోజ్ కాకుండా పని సమయాన్ని మార్చేసి వాళ్లకు ఎండ నుంచి రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తుంటాం. సమ్మర్లో బొగ్గు ఉత్పత్తి పైన ఎండల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే ఉత్పత్తికి ఏమైనా అంతరాయం అట్లాంటివి ఏమైనా ఉంటుందా? ఉత్పత్తికి పెద్దగా అంతరాయం ఏముండదు. ఎందుకంటే సమ్మర్లో కానీ వీళ్ళు పనిచేసేటువంటి ప్రతి ఒక్క, మీరు చూసింటారు ఓపెన్ కాస్ట్లో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఏసీ కండిషన్స్ ఉంటాయి. అందరికీ ఏసీ ఉంటుంది. సో పని దాంట్లో ఏ విధమైనటువంటి, వర్షాకాలంలో ముఖ్యంగా వర్షం వల్ల అంతరాయం జరుగుతుంది తప్ప ఎండాకాలం నిజం చెప్పాలంటే మాకు మంచి ప్రొడక్షన్ వచ్చే టైం ఇది. ఇట్లాంటి కాలంలో ప్రొడక్షన్ ఇంకెక్కువనే వస్తుంది తప్ప తక్కువైతే ఏం కాదు. బొగ్గు ఉన్న చోట ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి కొంత సింగరేణి ఏరియా ప్రాంతంలోనైతే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగరేణి కార్మికులే కాకుండా సాధారణ ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల్లో మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, భూపాల్.